అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో ఒకవైపు గిట్టుబాటు ధర లేక మరోవైపు దిగుబడి తగ్గడంతో మిర్చి రైతులు తల్లడిల్లుతున్నారు. తమ గోడును పట్టించుకునే నాదుడే కరువయ్యారా అని మిర్చి రైతులు వాపోతున్నారు. పెద్దవడుగూరు మండలంలోని పెద్దవడుగూరు లక్ష్యంపల్లి తదితర గ్రామాల్లో వందలాది రైతులు మిరప పంట సాగు చేశారు. అయితే ఒకవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతినడం తదితర కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో మిర్చి ధర బాగా ఉండేదని, ప్రస్తుతం ధర తగ్గిపోవడంతో రైతులు తమకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవడుగూరుకు చెందిన మురళీమోహన్ రెడ్డి మరియు లక్ష్మీపల్లికి చెందిన చిన్నపరెడ్డి సర్వేశ్వర రెడ్డి, పెద్దవడుగూరుకు చెందిన కూలిపోగుల పెద్దయ్య మాట్లాడుతూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మిర్చి పంట సాగు చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. గతంలో 30,000 రూపాయల ధర ఉండేది, కనీసం ఇప్పుడు 12,000 రూపాయలు కూడా దొరకని పరిస్థితి ఉందని, కావున కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నారన్నారు. ఒకవైపు పెట్టుబడులు పెట్టి మరొక వైపు దిగుబడి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మిరప రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే ఉపాధి హామీ పనులు పెట్టడం వల్ల మాకు కూలీలు దొరక చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనిపైన కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఉపాధి కూలీలు కొంచెం పనిగా తీర్చి మాకు ఈ కూలీల సమస్య తీర్చాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే మిరప 120,000 ఎకరానికి పెట్టుబడి అయింది, మేము 5 ఎకరాల్లో మిరప సాగు చేశాము. ఇప్పుడు ధర తగ్గడం వల్ల మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దీనిపైన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతులుగా మేము కోరుతున్నాము. మేము 2 ఎకరాలు మిరప సాగు చేసినాము, దానికి ఖర్చు గాను 250 అయింది, ఎకరాకు వచ్చేసి 125 అయింది. కానీ కూలీలకి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, ఉపాధి హామీ పథకం ఉంది, ఎక్కడ కూడా కూలీ వాళ్ళు రాకపోవడానికి చాలా కష్టం ఉంది. దాని మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిరపకు మంచి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాము. నా పేరు పెద్దయ్య సార్. నేను 4 ఎకరాలు మిక్సీ పెట్టినాను. ప్రభుత్వం చాలా గిట్టుబాటు ధర కాలేదంటుంది, మాకు చాలా అప్పులు బాధ అవుతున్నాయి సార్. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది సార్. ఎకరాకి 120,000 130,000 పెట్టుబడి పెట్టినాము, గిట్టుబాటు కాలేదు. కేంద్రం అనేది గిట్టుబాటు ధర కావాలి సార్, లేకపోతే ఆత్మహత్యలు మాకు కన్ఫర్మ్ అవుతుంది సార్.